ఉండేలాగా ఆనాడు వైఎస్ఆర్ గారు ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పరిపాలన అందిస్తా ఉన్నారు మరి ఈ రోజు మనము ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నాము మరి ఈ జిల్లా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఇంత గొప్ప పరిపాలనను ఇంత గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఈ జిల్లాకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సందర్భం సామాజిక సాధికార బస్ యాత్ర ఈ సామాజిక సాధికార యాత్ర ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకారం చుడితే తండ్రి బాటలో తనయుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక సాధికార యాత్రను ఈ రోజు సాకారం చేస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు దానికి కారణం చాలా మంది పెద్దలు మాట్లాడారు మన గవర్నమెంట్ లో మన కేబినెట్ ని తీసుకుంటే ఈ రోజు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలందరూ 17 మందికి 25 మందిలో ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఈ రోజు మన నాయకుడు జగనన్నకు దక్కుతుంది మరి ఈ రోజు మనం దేంట్లో తీసుకున్నా కూడా ఈ రోజు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాగోగుల కోసము మరి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వారు రాజకీయంగా ఎదగాలని వారు అన్ని విధాలుగా కూడా బాగుండాలని చెప్పి మన నాయకుడు జగనన్న అనుక్షణం కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా పరితపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత అంటే మరి అన్ని రంగాలు అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడే ఇది సాధ్యమవుతుందని మన ముఖ్యమంత్రి గారు బలంగా విశ్వసించి మరి ఈ రోజు విద్యా రంగంలో వైద్య రంగంలో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వేచ్ఛనిచ్చి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు మన ముఖ్యమంత్రి గారు విద్యతోనే ఆ యొక్క కుటుంబ తలరాతలు మార్చొచ్చని ఏ విధంగా అయితే బలంగా విశ్వసించారో మరి ఆ దిశగానే అడుగులు వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు అమ్మఒడిని అందిస్తూ చిన్నారులకు విద్యా దీవెన విద్యా కానుక అలాగే వసతి దీవెన ఇలాంటి మంచి కార్యక్రమాలతో నాడు నేడు అని చెప్పి పిల్లల యొక్క చదువుకు చదువులకు సంబంధించి కూడా ఒక మంచి స్కూళ్ళను అన్నింటినీ కూడా బడుల యొక్క రూపురేఖలను మారుస్తూ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఒక విద్యలోనే కాదు మనం వైద్య రంగం తీసుకున్నా కూడా మనం చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి అడుగులు వేయటం మనమంతా చూస్తున్నాము 16,000 కోట్ల పైగా కూడా ఈరోజు బడ్జెట్ ని విచ్చించి నాడు నేడు ప్రోగ్రామ్ చేస్తూ మరి హాస్పిటల్ల రూపురేఖలు మారుస్తున్నటువంటి తీరు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ డాక్టర్ లాంటి విధానాలను తీసుకొచ్చి గ్రామ గ్రామాన కూడా ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి ప్రతి గడపకు కూడా ఈరోజు స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించే దిశగా మరి గ్రామ గ్రామాన కూడా ఏ విధమైనటువంటి గొప్ప వైద్య సేవలు రాష్ట్ర ప్రజల ఆరోగ్యము వాళ్ళ యొక్క బాగోగుల గురించి మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నటువంటి తీరు మీ అందరూ కూడా గమనిస్తున్నారు మరి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా మరి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 90% కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని చెప్పేసి గర్వంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం చెప్పుకునే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తూ ఉంది మరి ఈ విధంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అన్ని విధాలుగా కూడా మన జగనన్న ప్రభుత్వం అండగా ఉంది అలాగే మనం చూసినట్టయితే ఆర్థిక స్వేచ్ఛ మన జగనన్న ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వము మరి మన జగనన్న 2,40,000 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఈ 4.5 ఏళ్ల కాలంలో అందజేయడం మనం చూసాము మరి అనేక సంక్షేమ పథకాలు ఒక అమ్మఒడి పథకం నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఆసరా చేయూత లానేస్తము అలా మనము రైతు భరోసా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం గురించి మనం మాట్లాడుకుంటే ఈ అన్ని సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు మన జగనన్న ప్రభుత్వము ప్రతి కుటుంబానికి కూడా అందులో మరీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబాలకు చేదోడుగు బాదోడుగా ఉన్నటువంటి కుటుంబము మరి ఈ విధంగా మన జగనన్న ప్రభుత్వము సామాజిక సాధికార
పూర్తి స్థాయిలో కూడా మనకు ఇస్తూ మనను సాధికారత వైపు నడిపిస్తూ మరి మనందర్నీ కూడా ఎంతో బలోపేతం చేస్తూ మనకు మన ప్రభుత్వం ఎంతగానో అండగా నిలుస్తూ ఉందనే విషయం మీ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాము బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల గురించి. మీ అందరికీ కూడా తెలుసు మనం ఒక వైపున ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్తా ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో సంక్షేమం గురించి ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తే అభివృద్ధి చేస్తా ఉంటే అనుక్షణం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని బీసీలందరినీ కూడా బీసీల తోలు తీస్తా తోకలు కత్తిస్తా అని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు బీసీలను అవమానించారో మీ అందరికి కూడా తెలుసు. నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే బీసీల తోలు తీస్తా తోకలు కత్తిరిస్తా అని మీరు మాట్లాడారో రేపు రానున్న ఎన్నికల్లో ఇదే బీసీలు మీ టీడీపీ పార్టీ తోకలు కత్తిరించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులుగా ఎవరైనా పుట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఎస్సీలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఖచ్చితంగా ఏ విధంగా దళితులని చంద్రబాబు నాయుడు గారు అవమానించారో అంత ఘోరంగా రేపు టీడీపీ పార్టీని ఓడించి దళితులు జగనన్నని గెలిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మైనారిటీల ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ మాత్రం కూడా అవకాశాలు ఇవ్వకుండా దెబ్బతీశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మైనారిటీల ఆత్మ గౌరవం నిలబడేలాగా ఈరోజు అవకాశాలు ఏ విధంగా ఇస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ మైనారిటీలంతా కూడా రేపు రానున్న కాలంలో జగనన్నకు మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఓడించినప్పుడు ఈ మైనారిటీలు ఏ విధంగా నన్ను ఓడించారని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకునే రోజులు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము మనమందరం కూడా మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరి బాగోగుల కోసం, మనందరికీ మంచి జరగడం కోసం, మనందరికీ మంచి చేయడం కోసము, మన భావితరాలు బాగుండడం కోసము మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న అనుక్షణం మన కోసం పరితపిస్తూ పేదల బాగోగుల కోసం పెత్తం దారులతో పోరాడుతూ ఉన్నారు. పెత్తం దారులతో మన కోసం పోరాడుతున్నటువంటి మన జగనన్నకి మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలందరం మద్దతుగా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు మద్దతు మన జగనన్నకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగనన్నా.